హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తేజస్ కిచెన్లో ప్రెషర్ కుక్కర్లో టమాటో పులో ఎలా చేయాలో చూడబోతున్నాం చాలా ఈజీ అనమాట ముందుగా ఒక మిక్సర్ జార్లో పది తెల్లగడ్డపాయలు మూడు పచ్చిమిరపకాయలు తర్వాత ఐదు చిన్న టమోటాలు కట్ చేసేసుకోండి తర్వాత అర స్పూన్ రాళ్ళు పేసి బాగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసి హీట్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత నాలుగు స్పూన్ల నూనె ఒక స్పూన్ గీ వేసేయండి తర్వాత హోల్ బిర్యానీ స్పేస్ యాడ్ చేసుకోండి యాడ్ చేసి ముప్పై సెకండ్లు బాగా వేయించుకోండి ఆ తర్వాత నాలుగైదు పచ్చిమిరకాయలు అనేది తరుగు మూడు ఎర్రగడ్లు అన్ని తరుగు వేసి ఇంకొక రెమ్మ కరివేపాకు వేసి మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత అర స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి వన్స్ పచ్చివాసన పోయిన తర్వాత ఐదు చిన్న టమోటాల్స్ అన్ని తరిగేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు బాగా మగ్గించుకోండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మనం ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఇందులోకి వేసేయండి వేసేసి ఇంకొక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి ఆ తరువాత మూడు గ్లాసులు రైస్ నీట్గా వాష్ చేసి పెట్టి ఇందులోకి యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఆ మసాలాలు మొత్తం రైస్ కంటాలా ఇప్పుడు మూడు గ్లాసులు రైస్కి నేను ఆరు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను ఆరు గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీ రుచికి తగినట్లు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిపేయండి బాగా కలిపేసిన తర్వాత ఒక గట్ట కొత్తిమీర తరుగు కట్ చేసి ఇందులోకి వేసుకోండి వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత మూసేయండి మూత మూసేసి విజిల్ పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి బాగా రెండు విజిల్ వచ్చాక ఒక ఐదు నిమిషాలు వదిలేసి మూత తీసారంటే అద్భుతమైన టమాటా పులో రెడీ అయిపోయింది ఈ టమాటో పులో మీరు అలాగే వేడి వేడిగా తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోద్ది ఏంటి రెసిపీ నచ్చిందా మీరు ట్రై చేస్తారా అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి టటా బాబాయ్ ఇన్ అనదర్ రెసిపీ వీడియో